తెలుగు ఆడియో బుక్ ఛానల్ కు స్వాగతం ఐ ఐటు హ్యాడే డ్రీమ్ నాకు ఉందొక కళ వర్గీస్ కురియన్ చాప్టర్ సెవెన్ అడుగు తర్వాత అడుగు పార్ట్ వన్ అధికారంలోకి వచ్చిన అన్ని ప్రభుత్వాలు నాకు మద్దతునిచ్చాయి ఈ విషయంలో నేను అదృష్టవంతుణ్ణి నేను మన ప్రభుత్వ అధికార వర్గం పట్ల చాలా విమర్శనాత్మకంగా ఉన్నాను ఉంటాను కూడా మన అదృష్టం కొద్దీ ప్రభుత్వాధికారుల్లోనే అంకిత భావంతో పనిచేసే స్త్రీ పురుషులు చాలా మంది ఉన్నారు వాళ్ళు సమర్థులు దేశభక్తులు కూడా వాళ్ళు నిబద్ధులైన విలువలున్న మనుషులు నాకు మద్దతుగా నా వెనకాల నిలబడిన వీళ్లలో చాలా మందిని ఎప్పుడూ మర్చిపోలేను నాకు అవసరమైనప్పుడు వాళ్ల పరిధిల్ని దాటి మరీ చేయుతనిచ్చారు నేను సమస్యల్లో ఇరుక్కుంటే ఎప్పుడూ వెళ్లేది ఈ అధికారుల దగ్గరికే వాళ్ళు ఎప్పుడు నన్ను నిరాశపరచలేదు ఈ వాస్తవాన్ని నేను కాదనను మన ప్రజల ప్రయోజనాలను చూసే ప్రభుత్వాధికారులు మనకి అవసరం అసలు సమస్య ఎప్పుడూ ఉండనే ఉంది కొంతమంది ప్రభుత్వాధికారులు ప్రజల మీద పెత్తనం చెలాయిస్తూ ఉంటారు కాని అలా కాక నిజమైన ప్రజా సేవకులుగా వాళ్ళని మనం ఎలా తీర్చిదిద్దగలం పాలవెల్లువ కార్యక్రమానికి సంబంధించినంత వరకు ప్రధానమంత్రులు ముఖ్యమంత్రులు మంత్రులు ఏదో ఒకసారి ఆనందికి వచ్చినప్పుడల్లా ఇది విజయవంతం కావాలని సూచించేవారు మాకు మద్దతునిచ్చే ప్రభుత్వాధికారులు తగినంత మంది ఉండటంతో వ్యతిరేకించేవాళ్లు మమ్మల్ని ఏమీ చేయలేకపోయేవారు దాంతో నా ధైర్యం రెట్టింపై కుండబద్దలు కొట్టినట్టు సూటిగా మాట్లాడేవాణ్ణి అవసరమైనప్పుడు కొందరు రాజకీయ నాయకులు ఏమనుకున్నా నేను లెక్కలేనట్టు ప్రవర్తించేవాణ్ణి నిజంగా గుర్తించుకోదగ్గ అలాంటి సంఘటన జగ్జీవన్ రామ్ తో జరిగింది పంతొమ్మిది వందల డెబ్బైలో ఆయనప్పుడు ఇందిరాగాంధీ మంత్రివర్గంలో వ్యవసాయ నీటిపారుదల శాఖ మంత్రిగా ఉండేవారు నేనప్పుడు మైసూర్ లోని సిఎఫ్టిఆర్ఏ సంస్థకి డైరెక్టర్ ని ఎంపిక చేయటం కోసం ప్రొఫెసర్ ఎంఎస్ స్వామినాథన్ తో పాటు మరికొంతమందితో ఢిల్లీలోని కృషి భవన్ లో సమావేశంలో ఉన్నాను అప్పుడు నన్ను అర్జెంటుగా జగ్జీవన్ కలవాలనుకుంటున్నారని నాకు చెప్పారు మా సమావేశం పూర్తయిన తర్వాత వెళ్తానని ఆ కబురు తెచ్చినతనికి చెబుదామనుకుంటున్న లోపే లేదు పెద్ద మంత్రి పిలుస్తున్నప్పుడు మీరు వెంటనే వెళ్ళాలి మీకోసం మేము ఆగుతాం అని స్వామినాథన్ సలహా ఇచ్చాడు నేను లేచి వేగంగా మంత్రి ఉండే కి వెళ్లాను ఆయన గదిలోకి నేను రావటం చూసి కూర్చోమని చెప్పి నవ్వుతూ డాక్టర్ కురియన్ మిమ్మల్ని చూడటం సంతోషంగా ఉంది నా నియోజకవర్గంలో ఓ డైరీ ఏర్పాటుకి మీ సహాయం కావాలి అని అన్నారు నేనాయన వంక కాస్త అయోమయంగా చూసి సహకార డైరీనా అని అడిగాను కాదు కాదు ప్రైవేట్ డైరీ అని మంత్రి అన్నారు నేను నిర్ఘాంతపోయాను నేను ప్రైవేట్ డైరీల్ని ఏర్పాటు చేసే పనిలో లేను ఇది పూర్తిగా అనైతికమైన విజ్ఞప్తి దాంతో నేను తీవ్రంగానే అది కుదరదు అని అన్నాను దాంతో ఆయన విన్నది నమ్మలేక నేను చెప్పింది మరోసారి చెప్పమన్నారు ఈసారి బిగ్గరగా మరింత స్పష్టంగా నేనా పని చెయ్యను నేనున్నది సహకార డైరీల్ని ఏర్పాటు చేయడానికి మాత్రమే ప్రైవేట్ డైరీల కోసం కాదు అని చెప్పాను అలాగా అని ఆయన అడిగారు అవును అని నేను కోపంగా అన్నాను నేను మాట్లాడిన తీరికి నిర్ఘాంతపోయిన మంత్రి మీరు వెళ్ళొచ్చు అని హఠాత్తుగా అన్నారు దాంతో మా సమావేశం పూర్తయింది నేను తప్పుగా వ్యవహరించానని నాకు వెంటనే అర్థమైపోయింది ఆయన చెప్పిన దానికి అంగీకరించి అవును సార్ ఇది చాలా మంచి ఆలోచన నేను దాని గురించి ఆలోచిస్తాను నేను దాని మీద వివరంగా రాసి పంపిస్తానని చెప్పుండాల్సింది తర్వాత కొంతకాలం ఆగి నండీడీబీ నిధుల్ని ప్రైవేట్ రంగంలో డైరీల్ని ఏర్పాటు చేయడానికి వాడకూడదు అనే విషయాన్ని ఎత్తి చూపిస్తే సరిపోయేది దీనికి బదులు నేను ఖరాఖండీగా చెప్పేశాను ఇలా నేను బహుశా మరీ అవగాహన లేకుండా వ్యవహరించానని నాకు తర్వాత అర్థమైంది నిజానికి మన మంత్రుల్లో సామర్థ్యం ఉన్న వాళ్ళల్లో ఒకరు జగ్జీవన్ రామ్ ఆయన ఆరితేరిన రాజకీయ నాయకుడు ఆయన తన అధికారుల్ని బాగా చూసుకుంటారని ప్రతీతి అందుకని వాళ్ళందరూ ఆయన్ని ఇష్టపడతారు నేనాయన విజ్ఞప్తిని మరింత నైపుణ్యంగా నిర్వహించి ఉంటే నాకు గొప్ప మద్దతుగా ఉండేవారు కానీ నేనేమో కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడే తత్వం ఉన్నవాణ్ణి ఆయనతో తగు పెట్టుకోవడం నా జీవితంలో చేసిన పెద్ద పొరపాట్లలో ఒకటి అని ప్రతి ఒక్కరూ నన్ను హెచ్చరించారు వాళ్ళందరూ జగ్జీవన్ రామ్ చాలా నైపుణ్యం కలవాడని చెప్పారు ఎంతంటే ఆయన నీ గొంతు కోశాడంటే నీ తల కింద పడే వరకు ఆ విషయం నీకు తెలీదు ఖాయంగా నేను సమస్యల్లో లోతుగా కూరుకొని పోయి ఉన్నాను కొద్ది కాలానికే జగ్జీవన్ రామ్ నా ఫైల్ అడిగినట్లు ఢిల్లీలోని నా స్నేహితులు నమ్మకంగా నాకు చెప్పారు తర్వాత నా పట్ల సానుభూతి ఉన్న ప్రభుత్వాధికారి ఆ ఫైల్ ని నాకు చూపించాడు దాని మీద మంత్రి ఎర్రేంకుతో అతన్ని తొలగించండి అని రాసి ఉన్న చూశాను ఈ విషయాన్ని తెలుసుకుని వ్యవసాయ మంత్రిత్వ శాఖలో చాలా ఆనందించారనే సత్యాన్ని చెప్పటానికి సాహసిస్తున్నాను ఆ రోజుల్లో ఎన్డీడిబి ఐడిసి రెండు వేరువేరు సంస్థలుగా ఉండేవి అందుకని ఆ రెండిటికి వేరువేరుగా ఇద్దరు చైర్మన్లు ఉండాలని జగ్జీవన్ రామ్ తనని తాను సమర్థించుకోవటానికి చెప్పారు ఆయన అమోఘమైన తెలివితేటలున్నవాడు ఐడిసి సంస్థకి నిధులున్న విషయం ఆయనకి తెలుసు అందుకని ఎన్డీడీబీ జోలికి రాకుండా ఐడీసీకి చైర్మన్ గా ఉన్న నన్ను తొలగించమని సలహా ఇచ్చారు దీంతో నాకింక ఒకే ఒక్క మార్గం ఉందని గ్రహించాను ప్రధానమంత్రి ఇందిరాగాంధీకి ఒక ఉత్తరం రాశాను దానిలో పరిస్థితి రాసి ఆమెను కలుసుకోవటానికి సమయం ఇవ్వమని అడిగాను దాంతో నన్ను ఢిల్లీ రమ్మని పిలిచారు నేను అక్కడికి వెళ్ళినప్పుడు ప్రధానమంత్రి కార్యాలయంలోని వి రామచంద్రన్ నాకు ఫోన్ చేసి అసలు సమస్య ఏంటో తనకి చెప్పమన్నారు తర్వాత ఆయన ప్రధానమంత్రికి సంక్షిప్తంగా చెప్పటం వల్ల ఆమె నిర్ణయం తీసుకోటానికి వీలుగా ఉంటుందని ఆయన చెప్పారు నేను ఆయనతో జరిగిందంతా చెప్పి ఈ విధంగా నన్ను తొలగించడం మంత్రి దృష్ట్యా కూడా సరైంది కాదని నేను భావిస్తున్నట్టు చెప్పాను రామచంద్రన్ రెండు గంటల్లోపు మళ్లీ నాకు ఫోన్ చేసి సార్ ప్రధానమంత్రి ఇప్పుడే సంతకం చేసిన ఉత్తరాన్ని వ్యవసాయ శాఖ మంత్రికి పంపటం జరిగింది ఆ ఉత్తరంలో ముఖ్యంగా ఉన్నది ఇది కురియన్నేమీ చేయకండి ఆయన మానాన ఆయన్ని వదిలేయండి ఇంకా మీ సమస్య పరిష్కారమైనట్టే కనిపిస్తుంది కదా అయినా ఇంకా మీరు ఆమెను కలిసి మాట్లాడాలనుకుంటున్నట్లయితే దానికి నేను ఏర్పాటు చేస్తాను అని అన్నారు కానీ ఇందిరాగాంధీ బాగా బిజీగా ఉండే వ్యక్తి అని నాకు తెలుసు కాబట్టి ఎలాగూ నా పని అయింది కాబట్టి నేనావి విసిగించదలుచుకోలేదు ఆమె నన్ను సమర్థించారని తెలిసినప్పుడు నాకు ఊరట కలిగింది వాస్తవానికి మొదట్నుంచి ఆమె నాకు అనుకూలంగానే వ్యవహరించేవారు ఇది వరకు ఆమె తన తండ్రితో ఆనంద్ వచ్చారు మా ఇంట్లోనే ఉన్నారు అక్కడ జరిగిన పనిని చూసి నా పట్ల జవహర్లాల్ నెహ్రూ వ్యక్తం చేసిన అభిమానాన్ని ఆమె కళ్ళారా చూశారు మా డైరీని ఆరంభించటానికి ఆమె తండ్రి ఆనంద్ వచ్చినప్పుడు ఆమె ఆయన పక్కనే నుంచుని ఉన్నారు నా దేశంలో మీలాంటి వాళ్ళు ఉన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అని నా గురించి ఆయన మాటలు ఆమె విన్నది ఆయన ఆమోదముద్ర నాకుంది ఈ ఒక్క కారణంగానే నాకు సమస్యలు వచ్చినప్పుడు ఆమె మద్దతు మీద ఆధారపడతాను ఆమెకి నేనంటే అభిమానమని రాజీవ్ గాంధీకి తెలుసు దాంతో ఆయన ప్రధానమంత్రి అయినప్పుడు ఆయన కూడా నాకు మద్దతునిచ్చేవారు నేను చిన్న పట్టణంలో ఉన్నా కూడా మన ప్రధాన నాకు నాకెప్పుడు సాన్నిహిత్యం ఉంది మొదట్లో ఇది ఎక్కువగా త్రిభువన్ దాస్ పటేల్ కారణంగా ఆరంభమైంది ఈయన గుజరాత్ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉండటం ఈయనకి మొరార్జీ దేశే చాలా సన్నిహితుడవటం తర్వాత తర్వాత నాకు నా కుటుంబానికి దగ్గరవటం జరిగింది ఎన్డీడీబీకి కాపరేటివ్ లకి ప్రధాన మంత్రులందరి ఆమోదం కన్నా మరో మంచి మద్దతు ఉండదు నేను చైర్మన్ గా ఉన్నంత కాలం ఏదో ఒక కారణంగా తరచూ వాళ్ల మద్దతు కోసం వెళ్లేవాణ్ణి హెచ్ఎం పటేల్ పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో భారత ప్రభుత్వ ఆర్థిక మంత్రి అయ్యారు సర్దార్ పటేల్ కి లాగానే ఈయన మూలాలు కూడా ఈ ప్రాంతానివే అని ఈయనకి తెలుసు ఆనంద్ కి దగ్గర్లోని ధర్మస్ గ్రామం నుంచి ఈయన వచ్చారు కైరా పాల కోఆపరేటివ్ లకి ఈయన అతి సన్నిహిత స్నేహితుడు మద్దతుదారు ఈయన ఆనంద్ లో సహకార ఉద్యమం బహు విధాలుగా అభివృద్ధి చెందటం చూశారు ఆనందులో మేము సాధించిన దాని కారణంగా దేశంలో పాల ఉత్పత్తి పెరిగి పాల దిగుమతులు పూర్తిగా ఆగిపోవటానికి దారి తీయటం ఆయన ఎరుగుదురు ఈయన ఇతర అధికారులతో ఒక సమావేశానికి నన్ను ఢిల్లీ రమ్మని పిలిచారు ఆ సమావేశంలో వెజిటబుల్ ఆయిల్ ని విపరీతంగా దిగుమతి చేసుకోవడం కారణంగా విదేశీ మారక ద్రవ్యం ఎక్కువగా బయటకు వెళ్లిపోతుండడం గురించి ఆయన నాతో మాట్లాడారు మన దేశం వెయ్యి కోట్ల రూపాయల విలువ చేసే పది లక్షల టన్నుల వెజిటబుల్ ఆయిల్ ని అప్పటికే దిగుమతి చేసుకుంది రాబోయే ఐదేళ్లకి దీని లెక్కలు చూసినప్పుడు పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉందని ఆయన చెప్పారు ఆర్థిక మంత్రిగా విలువైన విదేశీ మార్గ ద్రవ్యాన్ని ఆదా చేయాల్సిన బాధ్యత ఆయనది ఆనందరహా సహకార నిర్మాణం ద్వారా వెజిటబుల్ ఆయిల్ రంగంలో కూడా ప్రయత్నిస్తే దీనిలో కూడా దేశం స్వయం సమృద్ధి సాధిస్తుంది కదా అని ఆయన అడిగారు చాలా మంది అనుకున్నట్టుగా వెజిటబుల్ ఆయిల్ మార్కెట్లోకి ప్రవేశం మా ఎన్డీడీబీ ఆలోచన కాదు ఆర్థిక మంత్రి మమ్మల్ని ఆ విధంగా చేయమని విజ్ఞప్తి చేసిన కారణంగా మేము ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం ఆనంద్ తరహాని అనుసరించటం అంటే దాని ఉద్దేశం వెజిటబుల్ ఆయిల్ సేకరణ శుద్ధి మార్కెటింగ్ అన్ని నూనె విత్తనాలు ఉత్పత్తి చేసే వాళ్ల చేతుల్లోకి బదిలీ చేయటం నూనె విత్తనాల రైతులు వ్యవస్థని సొంతం చేసుకుని నియంత్రించే స్థితికి వస్తారు ఈ క్రమంలో వీళ్ళు శక్తిమంతులైన పలుకుబడి గల ఆయిల్ రాజాలవుతారు విత్తనోత్పత్తిదారులు నూనె వినియోగదారుల మధ్య తమకు తాము మధ్యవర్తులుగా దొరిన దళారీలు కనుమరుగవుతారు వినియోగదారుల సొమ్ములో ఎక్కువ భాగాన్ని ఉత్పత్తిదారుడికి అందించడానికి ఇదొక్కటే మాకు సహాయపడుతుంది మేం వంట నూనె నూనె విత్తనాల ఉత్పత్తి మార్కెటింగ్ పునర్వ్యవస్థీకరణకి వెజిటబుల్ ఆయిల్ పరిశ్రమని సహకార రంగంలోకి తీసుకురావటానికి ఏడు వందల కోట్లతో ఓ కార్యక్రమాన్ని రూపొందించాం దీన్ని పంతొమ్మిది వందల తొమ్మిదిలో ప్రారంభించాం గుజరాత్ మహారాష్ట్ర ఆంధ్రప్రదేశ్ కర్ణాటక తమిళనాడు ఒరిస్సా రాజస్థాన్ మొత్తం ఏడు రాష్ట్రాల్లో కార్యక్రమాలు నిర్వహించాలని ప్రణాళిక వేశాం ఈ ఏడు రాష్ట్రాల్లోనూ పంతొమ్మిది వందల ఎనభై ఆరు కల్లా రెండు వేల ఐదు వందల నూనె విత్తన పెంపకందారుల సహకార సంఘాల్లో మూడు లక్షల మంది రైతులు చేరారు ఈ కోఆపరేటివ్లు సంఘాలుగా రాష్ట్ర సమాఖ్యలుగా ఏర్పడి ఉత్పత్తి సేకరణ శుద్ధి ప్రక్రియ మార్కెటింగ్ విషయాల్లో బాధ్యత తీసుకుంటూ పనిచేస్తాయి అలాగే ఉత్పత్తి పెరిగే పద్ధతుల్ని కూడా సూచిస్తాయి దేశంలో వెజిటబుల్ ఆయిల్ అభివృద్ధి కోసం సమగ్రమైన సమీకృతమైన విధానం ఉండాలని పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ప్రభుత్వం నిర్ణయించింది దానివల్ల దిగుమతులు పంపిణీ ఉత్పత్తి మధ్య సమన్వయం సాధ్యమవుతుంది వంట నూనె దిగుమతి వాణిజ్య మంత్రిత్వ శాఖ చేతుల్లోనూ పంపిణీ పౌర సరఫరాల మంత్రిత్వ శాఖ దగ్గర ఉత్పత్తి వ్యవసాయ మంత్రిత్వ శాఖ దగ్గర ఉంది ఈ మూడు మంత్రిత్వ శాఖల మధ్య సమన్వయం ఉండదు ప్రతి శాఖకి దాని సొంత లక్ష్యాలు ఉండటం వల్ల మిగతా రెండు తరచూ విభేదిస్తూ ఉంటాయి ఈ కారణంగా భారత ప్రభుత్వం సమీకృత విధానాన్ని రూపొందించింది నూనె విత్తనాలు వంట నూనెల కోసం రూపొందించిన సమీకృత విధానంలో మార్కెట్ జోక్యం అనేది కీలకమైన విషయం ఉన్నత స్థాయిలో ఎన్డీడీబీని మార్కెట్ జోక్యం చేసుకునే ఏజెన్సీగా అర్థవంతంగా ప్రభుత్వం నిర్ణయించింది ఇందుకు గాను వివిధ వర్గాల నుంచి ఎన్డీడీబీ దానికి చైర్మన్ గా ఉన్న నేను తొందరలోనే విపరీతమైన విమర్శను ఎదుర్కోవాల్సి వచ్చింది అప్పటికి నేను విమర్శల్ని తట్టుకోవటానికి సరిపడా గట్టిపడ్డాను మేం సరైన మార్గంలోనే వెళ్తున్నామన్న నమ్మకం ఉన్నంతకాలం మేము సమగ్ర వ్యక్తిత్వంతో కాలం మా పనిని మేము చేయటానికి అనుమతించినంత కాలం ఎన్డీడీబీ గాని నేను గాని తిట్లనైనా ఎంతటి విమర్శనైనా స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాం ఎన్డీడీబీ నూనె విత్తనాల్ని నూనెని రెండిటినీ సరిపడినంతగా కొని నిలవ చేసి విత్తనాల్ని మిల్లాడించి నూనెని మార్కెట్ కి పంపించాలని మార్కెట్ ఇంటర్వెన్షన్ ఏజెన్సీ మార్గనిర్దేశం చేసింది మార్కెట్లో జోక్యం చేసుకునే ఏజెన్సీగా అస్థిరంగా ఉండే నూనె మార్కెట్ ని స్థిరంగా ఉంచటం రైతుకి రక్షణ కల్పిస్తూ కొంత మేరకు ధర ఎక్కువ ఉండేట్టు చూడటం అయినా వినియోగదారుడు మరీ ఎక్కువ చెల్లించిన అవసరం లేకుండా చూడటం ఇవన్నీ మా బాధ్యతలు వ్యవసాయ ఉత్పత్తుల్లో వ్యాపారస్తుడు అంటే ఆయిల్ రాజా తరచూ సమాచారాన్ని మార్కెట్ ని తనకి అనుకూలంగా మార్చుకుంటూ ఎప్పుడూ ఎక్కువ డబ్బే సంపాదిస్తున్నాడు కి అవసరమైనంత మేరకే ఉత్పత్తి చేయటం అనేది వ్యవసాయంలో చాలా కష్టం రైతు ఐదు శాతం ఎక్కువ ఉత్పత్తి చేస్తే ఆ ఉత్పత్తిని కొనే వ్యాపారస్తుడు రైతు నిర్ణయించిన ధరని యాభై శాతం వరకు తగ్గించేస్తాడు అవసరం కన్నా ఐదు శాతం ఉత్పత్తి తగ్గితే వ్యాపారస్తుడు వినియోగదారుని ధరని యాభై శాతం వరకు పెంచేస్తాడు మన వ్యవసాయం ఎక్కువగా వర్షాల మీద ఆధారపడి ఉండటం వల్ల సరైన స్థితిలో ఉండక ప్రణాళిక లేక అలాంటి తేడాలు అనివార్యమవుతూ ఉన్నాయి ఆ రోజుల్లో నూనె రంగంలో ఉన్న వ్యాపారస్తులు అధిక లాభాలు పొందేవారు వాళ్ళకి కేవలం నూనె కొనటం అమ్మటం ద్వారానే డబ్బు చేసుకోవటం బాగా తెలుసు వాళ్ళు నూనె కొని కొంతకాలం ఉంచి ఆ తర్వాత అమ్మితే ఇంకా ఎక్కువ డబ్బు చేసుకుంటారు వాళ్ళు నూనె కొని ధరల హెచ్చు తగ్గుల్ని గమనించి అమ్మితే ఇంకా లక్షాధికారులే అవుతారు ఇలా నిరంతరం పెరుగుతున్న డబ్బు దాహం వల్ల వ్యాపారస్తులు అటు రైతుని ఇటు వినియోగదారుణ్ణి దోపిడీ చేస్తున్నారు ఈ పరిస్థితుల్లో అటు రైతుకి ఇటు వినియోగదారుడికి లాభదాయకంగా ఉండే విధంగా ధరల స్థాయిలో స్థిరత్వాన్ని సాధించడానికి మా మీద ప్రభుత్వం భారమేసింది దీన్ని మేము సవాలుగా తీసుకుని పనిచేశాం పంతొమ్మిది వందల తొంభై నాలుగు కల్లా పది లక్షల మంది రైతు సభ్యులతో ఐదు వేల మూడు వందల నలభై ఎనిమిది నూనె విత్తన ఉత్పత్తిదారుల సహకార సంఘాన్ని ఎన్డీడీబీ ఏర్పరిచింది ఏడు రాష్ట్రాల్లో పంతొమ్మిది నూనె విత్తన ఉత్పత్తిదారుల యూనియన్లని మేము ఏర్పాటు చేశాం రైతుల అధీనంలో ఉండే చాలా పెద్ద ఆధునిక నూనె మిల్లుల్ని నిర్మించాం వ్యాపారంలో పేరుకు ఉన్న ప్రాముఖ్యాన్ని గుర్తించి ప్రవాహం అనే అర్థంలో ధార అనే పేరు మా నూనెకి పెట్టాం దీంతో నూనె విత్తనాల సహకార సంఘాల స్థానాన్ని బలోపేతం చేశాం త్వరలోనే ధారా కూడా నాణ్యతకి నమ్మకానికి కల్తీ లేకపోవటానికి సరైన ధరకి పేరుపడింది ఈ విషయంలో ఒకే ఒక్క తేడా ఉంది అమూల్ విషయంలో విజయం సాధించడానికి పాతికేళ్లు పట్టినట్టు కాకుండా ధారాకి కొద్ది సంవత్సరాలు మాత్రమే పట్టింది తక్కువ కాలంలోనే విజయం సాధించడానికి ధారాని అతి తక్కువ ధర ఉన్న బ్రాండ్ నూనెగా మార్కెట్లోకి ప్రవేశపెట్టాను కానీ ఎక్కువ ధర ఉన్న బ్రాండ్ నూనెల నాణ్యత కన్నా బాగా ఉండేట్టు చూశాను భారతదేశం మొత్తం మీద అమూల్ ఉత్పత్తులు అమ్మటానికి జీసీఎంఎంఎఫ్ కి అప్పటికే ఐదు లక్షల రిటైల్ దుకాణాల నెట్వర్క్ ఉంది దాంతో ధారా మార్కెటింగ్ కూడా దీనికే ఇచ్చాం పైగా కేవలం ఒకటి పాయింట్ ఐదు శాతం తక్కువ మార్జిన్ ఉండటం వల్ల ధారాన్ని మార్కెట్ చేయడానికి ఎవరు ఒప్పుకోను ఒప్పుకోరు వినియోగదారులకి ప్రత్యేకంగా సరసమైన ధరకి నూనెని ఇవ్వటానికి ధారాన్ని ప్రవేశపెట్టాం మొదట్లో మా మార్కెటింగ్ వ్యూహంలో భాగంగా మార్కెటింగ్ ని ఉత్సాహపరచటానికి వినియోగదారుల ఆమోదాన్ని నిర్ధారించుకోవటానికి ధారాకి ఉత్పత్తి ధర కన్నా తక్కువ ధర పెట్టాం కి మార్కెట్లో జోక్యం చేసుకునే కార్యక్రమాలకి లక్షా యాభై వేల టన్నుల దిగుమతిని ఇవ్వటానికి భారత ప్రభుత్వం అంగీకరించటం కారణంగా మేము ఈ తక్కువ ధరని నిర్ణయించగలిగాం దీని మీద మాకు ఏమన్నా నష్టాలు వస్తే ఆ మేరకు ఇచ్చేస్తామని మంత్రివర్గ ఆమోదంతో ప్రభుత్వం కూడా రాత స్పష్టంగా చెప్పింది మొదటి రెండు సంవత్సరాల్లో నష్టాలేమీ రాలేదు దిగుమతి అయిన నూనె కూడా మాకు ఇవ్వటం వల్ల ధారా మీద మాకు నష్టం కన్నా లాభమే వచ్చింది తర్వాత తర్వాత విదేశీ మార్గ ద్రవ్యం కొరత వల్ల ప్రభుత్వం దిగుమతి నూనెను మాకు ఎలాగూ ఇవ్వలేకపోయింది ఒక వ్యవసాయ ఉత్పత్తి కొరతను మనం తొలగించాలంటే ఉత్పత్తి చేస్తున్న రైతుకి కాస్త లాభం వచ్చేట్టు అతని ఉత్పత్తికి ధర చెల్లించే పక్షంలో సాధ్యం అవుతుంది దీన్ని దృష్టిలో పెట్టుకుని మేము ఒక స్థాయిలో ధరని పెంచగలిగాం ఇది వినియోగదారులకి అనువైన ధరే దీనివల్ల వల్ల ఉత్పత్తిదారికి నిజమైన ప్రోత్సాహం కలిగించగలిగాం చాలా త్వరగా ధార నాణ్యతకి స్వచ్ఛతకి పేరు పొందింది ఉత్పత్తిదారుల సంఘం నుంచి వస్తువు నేరుగా వినియోగదారులకి చేరటమే మా లక్ష్యం వ్యాపారస్తుల మధ్య నూనె మార్గం ద్వారా నూనె వ్యాపారం జరుగుతుంది మేము ఈ నూనె వ్యాపారుల్ని తప్పించాలనుకున్నాం ఇది చేయటానికి ఒకే ఒక్క మార్గం వినియోగదారుల సమూహ ని సంపాదించటం మేం పాల రంగంలో విజయం సాధించినట్టుగా వంట నూనె రంగంలో అద్భుతమైన విజయాన్ని చూడలేకపోవటం వాస్తవం కానీ అది కూడా ఆ రెండు వస్తువుల మధ్య ఉన్న తేడా వల్లనే నీతి నిజాయితీలు లేని వ్యాపారులు నూనెని సేకరించి నిల్వ ఉంచి ధరల్ని నియంత్రించగలరు అదే పాల విషయానికి వస్తే అవి త్వరగా చెడిపోయేవి కాబట్టి అలా చేయలేరు అయినా శక్తివంతమైన నూనె వ్యాపారులు ధారా వల్ల ఖచ్చితంగా వణికిపోయారు ధారా నిజంగా వినియోగదారుల మార్కెట్లో విజయం సాధించినా ఒకటి రెండేళ్లలోనే ప్రముఖమైన బ్రాండ్ నూనెగా పేరు పొందిన అది బహుళ జాతి కంపెనీ సాధించింది కాదు కాబట్టి అంతగా దీన్ని మెచ్చుకున్నట్టు కనిపించదు మనకి భారతీయులన్నా భారతీయుల కృషి అన్నా భారతీయుల విజయాలన్నా గౌరవం లేకపోవటం చాలా విషాదకరం భారత ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు అమూల్ సాధించిన విజయం మీద ఢిల్లీలో నాతో అన్న మాటలు గుర్తొస్తున్నాయి కురియన్ నెస్లలో వాళ్ళు నిజంగా గొప్పవాళ్ళు ఎంతో అద్భుతమైన విషయాలు వాళ్ళు సాధించారు వాళ్ళ డైరీని ఎంత బాగా నడుపుతున్నారో మీరు వెళ్ళి చూడాలి అని అన్నాడు ఈ దేశాన్ని బ్రిటిష్ వాళ్ళు ఎంత బాగా పరిపాలించారో మీకు చెప్పనా అయితే ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళని మనం వెనక్కి పిలుద్దామా అని ఎదురడిగాను ఆయన మళ్లీ కిక్కురుమనలేదు ఎన్డీడిబి ఈ రంగంలోకి రాకముందు వచ్చిన తర్వాత మేం వంట నూనెల రంగంలో చేసింది చూస్తే భారతదేశం వంట నూనె దిగుమతి వెయ్యి కోట్ల రూపాయల నుంచి నూట అరవై ఐదు కోట్ల రూపాయలకి విపరీతంగా దిగిపోయింది దీనివల్ల విలువైన విదేశీ మారక ద్రవ్యం ఆదా అయ్యింది సంవత్సరానికి వెయ్యి కోట్ల అమ్మకాన్ని ధారా చాలా వేగంగా సాధించింది బ్రాండెడ్ నూనె మార్కెట్లో సంవత్సరానికి పన్నెండు శాతం పెరుగుతుంటే ధార ముప్పై ఐదు శాతం చొప్పున పెరుగుతుంది మనం ఇష్టపడినా పడకపోయినా సంవత్సరాల తరబడి నూనెని అవసరమైన వస్తువుగా గుర్తించడం వల్ల సమస్యల పరంపరను సృష్టిస్తోంది దీనికి తోడు వంట నూనె రంగంలో చాలా మంత్రిత్వ శాఖలకి దీనితో సంబంధం ఉంది దిగుమతులు లేకపోతే వాణిజ్య మంత్రిత్వ శాఖకు చెందిన స్టేట్ ట్రేడింగ్ కార్పొరేషన్ కి సమస్య అవుతుంది పౌర సరఫరాల మంత్రిత్వ శాఖ దిగుమతి అయిన నూనెని తక్కువ ధరకి వినియోగదారులకి అమ్మి సహాయపడాల్సి ఉంటుంది వంట నూనెలో దేశం స్వయం సమృద్ధి సాధిస్తే ఎస్టిసి దిగుమతి చేసుకోలేదు అప్పుడు పౌర సరఫరాల శాఖ దాని ప్రజా పంపిణీకి దిగుమతి అయిన దాని మీద కాకుండా స్వదేశీ నూనె మీద ఆధారపడుతుంది దీని అర్థం స్వదేశీ ధరలకే వినియోగ ధరలు పొందగలుగుతారు ఏవైనా గానీ ప్రభుత్వం ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా దాన్ని తక్కువ ధరకే అమ్మి తీరాల్సినప్పుడు దానికి వాళ్ళు రాయితీ ఎలా ఇస్తారు ఆర్థిక మంత్రిత్వ శాఖ దీన్ని వ్యతిరేకించింది అలాంటప్పుడు నూనె పంపిణీ ఎలా జరుగుతుంది మా మార్గంలో ఇవన్నీ అడ్డంకులే ఇలాంటి క్లిష్టమైన పరిస్థితులు ఉన్నా గానీ ఓ వ్యాపారస్తుడు తక్కువ ధరకి నూనెని కొని ఎక్కువ ధరకి అమ్మి అమాంతం లక్షాధికారి అయ్యే వ్యవస్థని నేను అంగీకరించను అలాంటి వాళ్లు ప్రైవేట్ రంగం ముసుగులో ఉదారవాదం పేరు మీద రైతుల్ని యథేచ్ఛగా దోపిడీ చేయటాన్ని అనుమతించకూడదు అది పరిపాలించే హక్కు నుంచి బాధ్యత నుంచి ప్రభుత్వం తప్పుకోటానే సూచిస్తుంది ఈ కారణం వల్లనే వంట నూనెని సహకార రంగంలోకి మళ్లించటంలో మా పాత్ర ఉండాలని ఎన్డీడీబీని అడిగారని నేను అనుకుంటున్నాను మా వ్యూహం చాలా సులువైంది రైతులకి స్వేచ్ఛనివ్వండి వారికి సరిపడినన్ని ప్రోత్సాహకాలు ఇవ్వండి వాళ్ళు ఎక్కువ పండించగలుగుతారు పంతొమ్మిది వందల తొంభై మూడు కల్లా ఈ దేశం ఐదు సంవత్సరాల్లో నూనె విషయంలో స్వయం సమృద్ధి సాధించింది భారతదేశం నూనె దిగుమతులు ఇరవై లక్షల టన్నుల పైనే ఉన్నాయి అవి రెండు లక్షల టన్నులకి పడిపోవడంతో ఇతర దేశాల్లోని నూనె వర్తకులు దిగాలు పడ్డారు మేం దేశవ్యాప్తంగా కొంత క్రమశిక్షణ తీసుకురాగలిగామని అనుకుంటున్నాను ఆయిల్ రాజాల విషయంలో మేం జాగ్రత్తలు తీసుకున్నాం కానీ మేం దానికి చాలా భరించాల్సి వచ్చింది మా అధికారులు చాలా మంది దాడులు ఎదుర్కొన్నారు భావనగర్లో ఉన్న మా సహకార నూనె మిల్లుని ఏడు సందర్భాల్లో అగ్నికి ఆహుతి చేశారు కానీ మేం మా లక్ష్యం నుంచి వెనక్కి తగ్గలేదు ఓ పక్క రైతుల్ని మరో పక్క వినియోగదారుల్ని దశాబ్దాల తరబడి దోపిడీ చేస్తున్న నీచాతి నీచులు మా వంట కార్యక్రమం విఫలం అవ్వాలని చాలా ఆతృతగా ఎదురుచూస్తున్నారు పాలలా కాకుండా నూనె జారిపోయే వ్యాపారమని కురియన్ జారిపోయి బొక్క బోర్లా పడతాడని వాళ్ళు చెప్పేవాళ్ళు కానీ చివరికి జారిపోయింది వాళ్లే నేను వాళ్ళకి ఆనందం దక్కనివ్వలేదు కానీ వందలాది వేలాది మంది నూనె విత్తన రైతులకి ప్రయోజనం కలిగించాననేది నాకు చాలా ముఖ్యమైన విషయం మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి